టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న క్రైమ్ డ్రామా మూవీ యానిమల్. కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి చాలా గ్యాప్ తీసుకుని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో యానిమల్ అనే సినిమా అనౌన్స్ చేయగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలానే ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్తో పాటు రీసెంట్గా విడుదల చేసిన అనిల్ కపూర్ ఫస్ట్ లుక్, రష్మిక మందన్న ఫస్ట్ లుక్, బాబీ డియోల్ ఫస్ట్ లుక్లకు సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఈరోజు రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. అందరూ ఊహించినట్లే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన థ్రిల్లింగ్ యాక్షన్ టీజర్ ను విడుదల చేశారు. రణబీర్ కపూర్ పవర్ఫుల్ డైలాగ్స్ తో ఉన్న టీజర్ ను చూస్తుంటే ఈ భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది అనిపిస్తుంది. పిల్లల గురించి ఆలోచించారా? అవును, నేను తండ్రి కావాలనుకుంటున్నాను. నువ్వు నీ తండ్రిలా ఉండవు గదా అంటూ రణబీర్ కపూర్ రష్మిక మందన్న సంభాషణలతో టీజర్ మొదలవుతుంది. రణబీర్ ఈ సినిమాలో రిచ్ కిడ్ అని తెలుస్తోంది. తన తండ్రి ఎంత చెడ్డవాడైనా రణబీర్ మాత్రం నాన్నంటే తనకు హీరో అని చెబుతాడు. ఇక తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్ ను డీప్ గా చూపించబోతున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. క్రిమినల్ ను కన్నామంటూ అనిల్ కపూర్ చెప్పిన డైలాగ్, కొడుకును మనిషిలా పెంచాలనుకుంటే యానిమల్ గా పెరిగాడు అనే బాధను స్పష్టంగా తెలియచేస్తుంది. మొత్తంగా ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య రివెంజ్ లా అనిపిస్తుంది. ఇక ముందు నుంచి సందీప్ చెప్పినట్లుగానే తన అసలైన వైలెన్స్ ను చూపించబోతున్నాడు.